pra porco? Ó, vá. Pare, aqui. Pare, aqui. Agora, pitch race direto, obrigado. అయ్యా నువ్వు భయపడేవు అయ్యా, ఎందుకు నువ్వు ఉరుకుతా అంటే ఎమ్మడ పడతాడు, నువ్వు మరతే మరచకపోయాడు మావాడు. అయ్యే మీదిక మిట్ట లోపడంతో మగవాని పరువు తీసేది మావాడు కోపగొండాడు. పోని పోని అని కొందరు అయితే సైగతు నిల్ల కొడతారు మావాడు. అట్టాడు రారావాడు అట్టాడు. ఎక్కిపోతే నీ ప్రపంచం నువ్వు సుస్తాను. దట్ ఈస్ మున్న కుమర పుల్లి పోతారేమి నా గెరకాయింది. ఒక్కసారి ఓం నమే నమస్తే అని కట్టరీది నీ కాళ్ళని లేచింది అనుకో, తెల్లంగా తెల్లర వరకు నువ్వు అడుక్కోవాలి, ఈరన్న మోకుకోవాలి అక్కడ చూస్తాను. కూర్చొని భార్యతో మాట్లాడిపోతా. అరే వచ్చిందే మాట్లాడదందుకురా, మాట్లాడరా. నువ్వు దీంతో మాట్లాడు, ఇంటికాడ దాంతో ఎవడన్నా మాట్లాడు. దానికి ఏం కష్టం లేదు, నీకు బలపరిచి దేవతల పూజ కష్టం ఇంటికాడ అది ఎవరితో మాట్లాడదు. ఇక్కడ ఊరు లేదు, పెర లేదు, నాయన అంత దూరం తెల్ల తెల్ల బెంగళూరు కనబడతారు. ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయినారు అనుకుని వారి ఇప్పుడు బతుకుతారు నాయన. ఇలాంటి భక్తులు తగ్గుకుంటాను మొగ్గుకుంటాను. ఈ గుడి పూజ పట్టింది, మీకు ఏం బోడ పట్టుకున్నారు, ఏం ఇంకులు ఆడుకుంటాను. మాది ఇక్కడి దగ్గర కిరణపురి పట్టణం. నా భర్త పేరు మీ పురాణ ఎలమవాళ్ళం. నా భర్త పేరు ఎలమకోట, నా పేరు ఎలమ నాగమ్మ. మా గర్భాన అమ్మని వీరు, ఆడవీళ్ళు లేరు, బాపాని వీరు, మగసిని బాల లేరు. ధనం ఉన్నది, దయ ఉన్నది, ఇలా రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. ధన కణకం ఏడు దండి భాగ్యం మాక్యంతో కలిగి ఉన్నది. రేపటి రేపటి కాళ్ళ కర్మ తక్కువైన భర్త ప్రాణం మీద, నా ప్రాణం మీద ముదుబాండ పట్టుకుని దానం చేయ కొడుకులేడు. కమలను మా పేడకొమ్మలు పట్టుకుని మా అబ్బ ప్రాణం మీద, మా నాయన ప్రాణం మీద ఓ అంట ఓ ఆడవీళ్ళు లేక కొడుకుల బిడ్డల కొరకు మేము తిరగని తీర్థం లేదు. మొక్కల దేవుడు పట్టిన చేయని పూజ అంటే ఎన్ని దేవతలు పూజలు చేసినా ఇక్కడ ఏ దేవుడు వచ్చి అమ్మా దేవనాగమ్మని గర్భాన కొడుకుల సంతానం ఉన్నది, బిడ్డల సంతానం ఉన్నదని ఏ దేవుడు చెప్పాలి. నా బతుకు పాడవాడా, కొడుకులు లేదని బిడ్డలు లేదని భూమి మీద బతికేందుకన్నా భర్తనే మనం పెట్టుకుని కలకల కలకల కన్ను తీసుకుంటూ అడిగిన వస్తాంటే పాడబడ్డ గుడిని కన్న చూసిన భక్తనామాకి ఇక్కడ సంతాన పరం దొరకాలి. ఇద్దరు భార్య పడతారు ఆ ప్రాణం అన్న ఓరని శివుని కింద ఉండేది శివపాల సంఘాన్ని. అమ్మ భగవంతుడు నా చూడ ఫలాలు వేసి ఫలాలు లేని వాళ్ళకి ఇచ్చుకుంటా రావంగా రావా వీడికి వచ్చేవారం మీ అలికిరిందా. నీకు పలం లేదన్న వారు ఎవరమ్మా, తల్లి నన్ను నమ్ముకుంటే నీకు పలం ఇస్తా తల్లి. ఓహో నానా, నా దగ్గర సంతాన ఫలం ఉన్నా నన్ను నమ్ము కూడా సంతానం ఇస్తాను అన్ను. ఎవరికైనా కానీ అన్నం పెడతా ఉంటే ఆశ కొడతానంటే భయం అన్నారు. ఎందుకంటే నువ్వు తండ్రి లాంటి వాడిని బిడ్డ లాంటి దాన్ని. సంతాన ఫలం ఇస్తే నీకేం తప్పులేదు, తీసుకుంటే నాకేం తప్పు లేదు. అప్పుడు అనుకున్న నా తల్లి ఎలా నాగమ్మ, ఇది వారు కొడుకుల కానీ బిడ్డల కానీ. ఇప్పుడు ఆ సంతాన ఫలం ఇస్తే కొడుకును కానీ నాకు కోరిక చేస్తుంది. ఒకవేళ కొడుకు కాకుండా బిడ్డ పుట్టిన నా ప్రమాణం చేస్తా అనుకోని తల్లి
దొంగల బలం ఎత్తే కొండ బలం మొగడు చెప్తాను నేను తినక మొక్క పోడు సింగుల బలం ఎత్తే సిల్లి కింద ఇది మంచుకునేది పైకి విద్య నువ్వు అట్నే లేచిన దానికి అక్కడనే ఆపితే కూడా కానీ కొట్టుకోవాలి మీదేనా అయ్యేనా అట్టేనా విద్యా నువ్వు వారి వారి అలకదా కూడా లవిదా కూడా పోతే వెనక ఎదుగుతూ ఇప్పుడు కాలేదా నీకెందుకు రాదు వెనక కూసో గుడ్డాల పడతాను మరి కాపాడుకుంటా కూడా ఒక్కటి ఉంచు ఒక్కటి చూసు లేదు రెండు కూడా పడితే నీ ఇష్టం ఉన్న పని చేసేస్తాను వారి వారి ఆడిదా నగ్గల పడితే నువ్వు పిచ్చుని అవుతావు ఎప్పుడు కానీ భార్య మాటలు ఇందోనికి తెల్ల తెల్ల బంగుళాలు అవుతారు ఏది వ్యాప్తి దానికి విరదాంతం చెప్పిన అర్థం చెప్పిను సంతాన పరం నాకు ఎత్తిస్తాం ఏ విధంగా తీసుకోవాలి ఎందుకన్నా నన్ను మోసం చేసే అర్థం కట్టినా అంటే మార్గం నీకు చెబుతాన బిడ్డ కరుడు అనగ నరమానోడు నరమానోడికి నేను వెళ్ళ విషం ఉంటది పాముకేమో పండి అంది విషము తేలికేమో పండి అంది విషము కరుడు అనగ నరమానోడు నరమానోడికి నేను వెళ్ళ విషము ఇచ్చే బలం కంటితో దుద్ధ కరిగిపోతే పండుగ రాసి తీయే బలం పని గుడి ముందు గుండ ఉన్నది గుండంలో స్థానం ఇవ్వాలి తల్లి వస్త్రాలతో మనము కాడికి రావాలి పాలకు చెడ పెట్టి
పోతే ఈ జనం వాళ్ళ తప్పని పెట్టి మళ్ళీ మరో జనం అంటే అప్పుడు మనం పుట్టినాడు చేతులకి లేకుండా కూడా సాధగిందా. మాకి దీనం పట్టా పట్టక పరిచయం పడితే ఏళ్ళు ఉన్నావా ఇది కూడా గెత్తే ఏళ్ళు నవేం చేస్తుంది పెద్ద తూల తెలి చిన్న తూల మళ్ళీ కట్టాలి. ఏళ్ళు ఉన్నావా తోటేరు మన దాదా తోటేరుతాంటే ఎల్లినామో ఒక్క నిరపకాయ రెండు చేతులు తెప్పవని చెత్తది. కాజల వాళ్ళ కాతి పలవడ గురి చేతులు ఉండాలి ఒట్టుని చేతులు లేని వాళ్ళు ఎవరు కొట్ట కొద్ది ముచ్చట.